హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఎలిమినేట్ అయిన మరీనా అయితే మంచి పాజిటివిటీతో బయటకు వచ్చింది. సో ఆల్ ద బెస్ట్ మరీనా ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అప్పుడే బిగ్ బాస్ సీజన్ 6 11 వీక్స్ కంప్లీట్ చేసుకుని 12th వీక్లోకి వచ్చేసింది. సో 12th వీక్లో ఎవరు నామినేషన్స్లో ఉన్నారు ఈ వీడియోలో చూసేద్దాం. రేవంత్ కెప్టెన్ అయిన కారణంగా ఈ వీక్ అయితే నామినేషన్స్లో ఉండడు. ఇక రిమైనింగ్ ఈ వీక్ మొత్తం కూడా అందరూ ఆదిరెడ్డిని టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఆదిరెడ్డి ఈ వీక్ ఖచ్చితంగా నామినేట్ అవుతాడు. కొంతమంది నేమ్స్ అయితే ఆల్రెడీ నామినేషన్స్ రివీల్ అయినాయి, కానీ అవి కన్ఫర్మ్ కాలేదు. మార్నింగ్ అయితే కన్ఫర్మ్ వీడియో మీకు అప్డేట్ ఇస్తాను. ఈ వీక్ ఇనాయ కూడా నామినేషన్స్లో ఉంది. సో మనం ఎక్స్పెక్ట్ చేసాం ఇనాయ ఖచ్చితంగా నామినేషన్ లో ఉంటుంది అని. శ్రీహాన్ నుంచి అలాగే రోహిత్ నుంచి కూడా ఓట్లు పడి ఉండొచ్చు. ఇక కీర్తి కూడా ఈ వీక్ నామినేషన్ లో ఉంది. హౌస్ లో కీర్తి వర్సెస్ శ్రీహాన్ నడుస్తుంది, కాబట్టి ఖచ్చితంగా శ్రీహాన్ కూడా నామినేషన్స్ లో ఉంటాడు. ఇక ఈ వీక్ నామినేషన్స్ కి పాయింట్ ఆల్రెడీ బాటమ్ 5 లో ఎవరు ఉంటారు అని అడిగారు కదా నాగ్ సారు, ఆ రీజన్స్ కూడా మెయిన్ పాయింట్స్ గా రాబోతున్నాయి. ఇక శ్రీ సత్య కూడా నామినేట్ అయింది, అలాగే రోహిత్ కూడా ఖచ్చితంగా నామినేట్ అవుతాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఇనాయ నామినేట్ చేస్తుంది ఈసారి రోహిత్ ని. అలాగే ఫైమా నామినేషన్స్ లో ఉంది అనే న్యూస్ అయితే వస్తుంది, కానీ ఫైమా లేకపోవడమే మంచిది. ఎందుకనంటే ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది ఇంకొకరు యూజ్ అవుతుంది. రాజ్ కూడా నామినేషన్స్ లో ఉన్నాడు. సో ఎక్సెప్ట్ కెప్టెన్ ఆల్మోస్ట్ అందరూ నామినేట్ అయ్యారు అని తెలిసింది. చూద్దాం, మార్నింగ్ అయితే కన్ఫర్మ్ అప్డేట్ వస్తుంది, కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు నామినేట్ అవుతారో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఈ వీక్ నుంచి కూడా హౌస్ లోనే కాదు, హౌస్ బయట ఫ్యాన్స్ మధ్య కూడా రేవంత్ వర్సెస్ ఆదిరెడ్డి పోటీ మొదలయ్యేలా కనిపిస్తూ ఉంది. మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.